फ्रेंड्स मुख्य मन चूसते एमटीएस की संबंधी मन ओक सौत् जोन मत पोस्टलना यह स्टेट मत पोस्टलने जरिए वाट संबंधी इनफर्मेस अनेक इक मोदी मन चूसते मतलब पोस्टल जरिए दा तो स्टेट्स वाट संबंधी कैटगरी अन्ट अटे एससी एससी एसटी एसटी ओबीसी ओबीसी एकनामिकल वेकर सेक्शन वेकर सेक्शन इलाग कैस्ट वैज पोस्टर्स डिवाइड चेयडम जरिगिंदि वाटिकि संबंधिंचिन विवरालु कूडा तेलुसुकुंदाम अयिते दीनिकि संबंधिंचि एज् लिमिट् अनेदि अंटे आन्लैन् अप्लिकेशन् चेसुकोवडानिकि एज् लिमिट् अनेदि चूसिनट्लयिते 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పవచ్చు అయితే దాంతో పాటు గవర్నమెంట్ రూల్స్ పరంగానే వయసు సడలింపు కూడా వర్తిస్తాయి కనుక ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఓబీసీ వారికి అదే విధంగా ఓసీ వారికి ఓబీసీ వారికి 3 ఇయర్స్ అదేవిధంగా ఓసీ వారికి కూడా 3 ఇయర్స్ ఉండే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి వివరాలు చూద్దాం అయితే మన యొక్క స్టేట్కి సంబంధించి తెలుసుకుందాం మొదటగా మన సౌత్ జోన్కి సంబంధించి వివరాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆల్ ఇండియా అని చెప్పి ఇవ్వడం జరిగింది సౌత్ రీజియన్ ఆల్ ఇండియా అని చెప్పి కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మొదటగా స్టేట్ చూసినట్లయితే ఆల్ ఇండియా మనం చూసినట్లయితే సౌత్ రీజియన్స్కి సంబంధించి యూఆర్ కేటగిరీ 5 యూఆర్ కేటగిరీ అంటే అన్ రిజర్వైడ్ కేటగిరీకి సంబంధించి 5 ఓబీసీ కేటగిరీ 3 ఎస్సీ కేటగిరీ 0 ఎస్టీ కేటగిరీ 0 ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 2 పోస్టులు మొత్తం కలిపి 10 పోస్టులు అనేది ఉండడం జరిగింది తర్వాత చూడండి ఈఎస్ఎం అని చెప్పి ఉంది ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఒక పోస్టు తర్వాత ఓహెచ్ డబ్ల్యూహెచ్ విహెచ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హ్యాండిక్యాప్డ్ పరిధిలోకి వెళ్తాయి వాటికి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా వీటిల్లో మనం చూసినట్టయితే మన యొక్క సౌత్ రీజియన్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి యూఆర్ కేటగిరీ యూఆర్ కేటగిరీ అనగా అన్ రిజర్వేషన్ కేటగిరీ అన్ రిజర్వేషన్ అనగా మనం హైయెస్ట్ స్కోరింగ్ ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా యూఆర్ కేటగిరీలోనే పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది అయితే యూఆర్ కేటగిరీలో మొత్తం 61 పోస్టులు అనేది ఉండడం జరిగింది ఓబీసీకి సంబంధించి 45 ఎస్సీకి సంబంధించి 21 ఎస్టీకి సంబంధించి 10 పోస్టులు ఇంకా ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 16 పోస్టులు మొత్తం కలిపి 153 పోస్టులు అనేది ఉండడం జరిగింది ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 3 పోస్టులు ఓహెచ్ కేటగిరీ అదేవిధంగా హెచ్హెచ్ కేటగిరీ విహెచ్ కేటగిరీ కలిపి మొత్తం 4 పోస్టులు అని చెప్పి చెప్పడం జరిగింది అదర్స్ సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది ఇంకా తెలంగాణలో చూసినట్టయితే యూఆర్ కేటగిరీ 164 తర్వాత ఓబీసీలోని 135 ఎస్సీలోని 70 ఎస్టీలోని 48 ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీకి సంబంధించి 57 మొత్తం కలిపి 504 పోస్టులు అనేది ఉండడం జరిగింది ఇంకా ఈఎస్డబ్ల్యూ ఎకనామికల్ అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి మొత్తం 44 పోస్టులు అనేది ఉండడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అనగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో గతంలో చేసి రిటైర్ అయిపోయిన ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ కింద పరిధిలోకి తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఓహెచ్ కేటగిరీ 7 డబ్ల్యూహెచ్ కేటగిరీలో అని 6 విహెచ్ కేటగిరీలో 8 తర్వాత అదర్స్ 2 మొత్తం కలిపి మనం చూసినట్టయితే పోస్టులు అనేది ఈ విధంగా సెపరేట్ అనేది చేయడం జరిగింది ఇంకా తమిళనాడులో చూసినట్టయితే ఓపెన్ కేటగిరీ 231 ఓబీసీ 112 ఎస్సీ 59 ఎస్టీ 16 ఎకనామికల్ వీకర్ సెక్షన్ 50 మొత్తం కలిపి 468 పోస్టులు అనేది ఉండడం జరిగింది ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసినట్టయితే 24 ఓహెచ్ కేటగిరీ 4 హెచ్హెచ్ కేటగిరీ 9 విహెచ్ కేటగిరీ 4 ఈ విధంగా మొత్తం పోస్టులు అనేది ఉండడం జరిగింది ఇంకా పాండిచ్చేరికి సంబంధించి చూసినట్టయితే యూఆర్ కేటగిరీ 18 ఇది సెంట్రల్ అని చెప్పొచ్చు అయితే ఓబీసీ కేటగిరీ 15 ఎస్సీ కేటగిరీ 8 ఎస్టీ కేటగిరీ 4 ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ 5 మొత్తం కలిపి 50 పోస్టులు అనేది ఉండడం జరిగింది విహెచ్ కేటగిరీ 1 ఈ విధంగా మొత్తం పోస్టు అనేది సెపరేట్గా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా మనం కేవలం మన స్టేట్లోనే కాకుండా అదర్ స్టేట్లో కూడా మనం ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు తర్వాత మీరు పోస్టింగ్ ఎక్కడ ప్రిఫర్ చేస్తున్నారు అయితే ఏ స్టేట్లో మీరు ఏ స్టేట్ పోస్ట్ కోసం మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు మీరు ప్రిఫరెన్స్ అనేది మీ ఓన్గా మీరు ఇచ్చుకోవచ్చు తెలంగాణలో చూసినట్టయితే హయ్యెస్ట్ పోస్టులు అనేది తెలంగాణకే ఉండడం జరిగింది తర్వాత చూసినట్టయితే తమిళనాడుకి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా మన యొక్క సౌత్ జోన్లో ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా మీకు ఏ స్టేట్లో జాబ్ కావాలనుకుంటున్నారో ఆ జోన్లో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సౌత్ రీజియన్ మనం ఆప్షన్ పెట్టుకున్నట్టయితే మనకి ఈ ప్లేసుల్లో జాబ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు అయితే దీనికి సంబంధించి రీసెంట్గా గవర్నమెంట్ ఒక కొత్త నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎగ్జామ్ అనేది తెలుగులో కండక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఈ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం 14 లాంగ్వేజెస్ అన్నమాట అంటే
గతంలో అయితే ఓన్లీ హిందీ ఇంగ్లీష్ ఆ యొక్క రెండు లాంగ్వేజ్లో పేపర్ ఉండేది, కానీ ఇప్పుడు 14 లాంగ్వేజ్లో అని వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ తెలుగు కూడా ఉండడం జరిగింది. దాంతోపాటు దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మేము గతంలో చెప్పిన నోటిఫికేషన్లో దానికి సంబంధించిన మార్క్స్ ఏ విధంగా వస్తాయి, వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. మీరు కావాలంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అయితే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి తప్పనిసరిగా ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము డైలీ అందులో కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జాబ్స్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు డైలీ ఈవినింగ్ టైంలో టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే టెలిగ్రామ్ ఛార్జెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.